नमस्ते वेलकम टू भारती न्यूज एंड संजना मुंदुगा हेडलाइंस బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20న ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఫ్యాక్టరీని సందర్శించనుందని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్న ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను కర్షకులను రోడ్డున పడేసిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలనే ఆలోచనతో చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగానే అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామని ఆ కమిటీ ఈ నెల 20న బోధన్లో పర్యటించి కార్మికులు చెరుకు రైతులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేస్తుందని వివరించారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు కార్మికులకు న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. గవర్నమెంట్ ఉపయోగిస్తుంది గొప్పని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులు చేయక ప్రైవేట్ వారి సేల్స్ లో ఉన్నట్టు నడిపించేదాన్ని చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు బ్యాంకుల ఇతర చూస్తుంటే అది ఇప్పటికీ 400 చేయలేదు. 400 కోట్ల పైన కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్ చేసి ఇంకా ఇతర మెంబర్స్ చేస్తూ గత 15 డేస్ క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాము సెక్రటరేట్లో. 2 డేస్ కింద డిసైడ్ అయింది సభ్యులను కలిసి మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఏ విధమైన
శ్రీధర్ బాబు కానీ నేను కానీ నిరంజడి గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ బోధన వస్తాం. భవిష్యత్తు రైతులు వాళ్ళైతే ఆరోగిస్తాం, అవన్నీ పరిశీలిస్తాం. ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అది అందరం కలిసి ఏం డిసిషన్ తీసుకుంటున్నాం. ప్రజలు ఇంజనీర్లు షుగర్ కన్సల్ట్ చేసిన ఆఫీసర్లు కూడా అధికారులు చేసి దానిపై రెడ్యూ పెట్టి డిసిషన్ తీసుకుంటానికి పదవులు పార్టీలు ఎన్నికల వరకేనని, పదవులు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేయాలన్నదే తన కోరిక అని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు తనకు చూపిన ఆప్యాయత ప్రేమానురాగాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయని భారతీ ఛానల్తో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వగృహం వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు, అధికారులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కుల సంఘాల వారు, వివిధ స్వచ్ఛంద సంస్థల వారు, అధికారులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానికంగా గల లక్ష్మీ గణపతి ఆలయానికి సతీ సమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. తన నివాసంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భారతీయ ఛానల్తో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పట్టణంతో తనకు 40 ఏళ్ల బంధం ఉందన్నారు. తాను పుట్టింది గ్రామంలో అయినా నిజామాబాద్ పట్టణంతో చాలా అనుబంధం ఉందని తెలిపారు. నేను పుట్టింది రాత్నగర్ అయినప్పటికీ విద్యాభ్యాసము పెరుగుదల అంతా నిజామాబాద్ పట్టణం. సో ఈ 40 ఏళ్ల బంధం, 40 ఏళ్ల పరిచయాలు నిన్న నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత నిన్న స్వాగతం పలికిన తీరులో కానీ వారు చూపించిన ఆప్యాయత ప్రేమ ఇదంతా కూడా కొనుక్కుంటే రాంది, డబ్బులతో చేయలేము. ఇంత కూడా పాత పరిచయాలు, ఆ ప్రేమ అనురాగం నిన్న చూపించినారు. మొట్టమొదటిసారి నిజామాబాద్ చరిత్రలో ఇంత పెద్ద స్వాగతం, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయ దొరకడం అదృష్టం. భారతీయ ఛానల్ మిత్రులు కూడా అన్ని రకాలుగా సహకారం చేశారు. మీ ద్వారా నిజామాబాద్ పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా వారు చూపిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఈ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. రాజకీయాల్లో పదవులు అనేది అలంకారప్రాయమే, గుర్తింపు మాత్రమే. బట్ ఈ పదవి ద్వారా మేము చేయబోయే కార్యక్రమాలు జిల్లా ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ సైన్యులు అందరూ కూడా ఉపయోగపడాలని నా తపన. ఈ పదవి సరైన మార్గంలో ఉపయోగించి జిల్లాకి, పట్టణానికి అభివృద్ధి చేయాలని కోరిక. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు ప్రజలు చూపిన తీరు, అనురాగం, ఆప్యాయత మరువలేనిదన్నారు. ప్రజలు చూపించిన అభిమానం కానీ ఆప్యాయత, ప్రేమ కొనుక్కుంటే రాదని, అదంతా పాత పరిచయాల వల్లే అభిమానాన్ని చూపించారని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి నిజామాబాద్ చరిత్రలో ఇంత అభిమానం తనకు దొరకడం అదృష్టమని ఆయన తెలిపారు. భారతీ ఛానల్ మిత్రులు కూడా అన్ని రకాలుగా సహకారం చేశారని ఆయన తెలిపారు. భారతీ ఛానల్ ద్వారా నిజామాబాద్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలందరూ ప్రేమాభిమానాలు చూపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోయిన 17 ఎమ్మెల్సీ వచ్చింది. గాంధీ భవన్లో దాదాపుగా యావరేజ్గా రోజుకి 400 నుంచి 500 మంది కలుస్తా ఉన్నాను. ప్రతి జిల్లా నుంచి, అంటే ఎన్ఎస్వే రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 9 ఏళ్ళు చేశారు కాబట్టి ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు వారికే ఎమ్మెల్సీ వచ్చినట్టుగా ఆనందంతో వచ్చి కలుస్తూ ఉన్నారు. యావరేజ్గా రోజుకు 500 చొప్పున నెల రోజులు కలిశాను. నేను నిజామాబాద్లో స్వాగతం పలికిన తీరు చూశారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా కొనుక్కుంటే వచ్చేవి కావు, ఇదంతా కూడా ప్రేమ మన సంబంధాలతో వచ్చేవి. ఒక రకంగా అదృష్టవంతుని ఇంతమంది ప్రేమ, ఇంతమంది అనుబంధం, ఈ ఆపే దొరకడం. రాజకీయాల్లో పదవులు, పార్టీలు ఇవన్నీ కూడా ఎన్నికల వరకే. పదవి వచ్చిన తర్వాత జిల్లాని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలైన తర్వాత పార్టీలను పక్కన పెట్టి మనకున్న పదవుల ద్వారా జిల్లా, పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేద్దామనేది నా సూచన. నగరంలోని ఎల్లమగుట్ట దాసాంజనేయ ఆలయంలో గణపతి ధ్వజస్తంభ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ రోజు మంగిరాములు మహారాజ్ మరియు పిట్లకృష్ణ మహారాజ్ చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షులు పంచరెడ్డి నారాయణ, పంచరెడ్డి నడిపి ఎర్రన్నలు తెలిపారు.
नगर में एल्लम गुट्टलगोल आदासांजनेय स्वामी आलय में गणपति ध्वजस्तंभ विग्रहाल प्रतिष्ठापन महोत्सवा पुरस्कुनी रेडो रोज विशेष पूजा कार्यक्रम निर्वहित होम तो दंपत वेद पंडित मंत्रोच्चारण मध्य विशेष पूजा कार्यक्रम निर्वहित विग्रहाल आलय आवरण उची बिय्याभिषेक कार्यक्रम निर्वहित अलागे ध्वजस्तंभा की बिय्याभिषेक निर्वहित पूजा कार्यक्रम आलय कमिटी आध्र्यन आलया దాతగా నిలిచిన వారిని స్వామీజీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పంచరెడ్డి నారాయణ పంచరెడ్డి ఎర్రన్న మాట్లాడుతూ తమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాసాంజనేయ ఆలయ ఆవరణలో గణపతి ధ్వజస్తంభం తాబేలు ఒంటె విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని రెండో రోజులో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 18వ తేదీన ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో మంగిరాములు మహారాజ్ పిట్లకృష్ణ మహారాజ్ చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అలాగే భక్తుల సౌకర్యార్థం విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దేవత హోమ కార్యక్రమం తర్వాత విగ్రహాలకు ధాన్యాదివాస కార్యక్రమం భక్తుల చేత తీసుకురాబడ్డటువంటి యొక్క ధాన్యం చేత ధాన్యాదివాసం చేయడం జరిగింది. అదే విధంగా ఇవాళ సాయంకాలము ఫలపుష్ప శయ్యాదివాసము ఉంటుంది. భక్తులందరి చేత తీసుకురాబడ్డటువంటి యొక్క పూలు పండ్ల చేత ఫలపుష్ప శయ్యాదివాసము హారతి మంత్రపుష్పము ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా శ్రీ సస్యశ్యామల భజన మండలి వారు అదే విధంగా ఆలయ అభివృద్ధి కమిటీ అదే విధంగా అధ్యక్షుడు పంచరెడ్డి నారాయణ గారి యొక్క బృందం చేత జరుగుతోంది. ఆ తర్వాత నేటి దాత ఈ యొక్క ఆలయానికి దాతగా ఉన్నటువంటి యొక్క మరమామల వీరమల్లు గారు నాబార్డ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం నిర్వహించింది. వన్ స్టేట్ వన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఉపయోగపడే అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచామని రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి వాటిని కొనుగోలు చేశారని నాబార్డ్ సంస్థ అధికారి ప్రవీణ్ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో నాబార్డ్ ఆధ్వర్యంలో వన్ స్టేట్ వన్ డిస్టిక్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను తొలగించడానికి అధిక సంఖ్యలో రైతులు విద్యార్థులు తరలివచ్చి అత్యాధునికంగా సులభమైన పద్ధతిలో వాడే యంత్రాలను తిలకించారు. ఈ ఎగ్జిబిషన్ నాబార్డు సంస్థ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ చాలామంది రైతుల్లో కొందరు పాత పద్ధతులను ఇంకా కొనసాగిస్తున్నారని మరికొందరు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారని అన్నారు. వారిద్దరినీ ఒకే చోట చేర్చి అత్యాధునిక తయారు చేసిన నూతన వ్యవసాయ పరికరాలను ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇలాంటి ఆధునికరమైన వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందుతారని ఆయన తెలిపారు. ఎవరైనా రైతులు తమకు నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలు కావాలంటే తమ నాబార్డు సంస్థను సంప్రదించాలని ఆయన కోరారు. నా పేరు ప్రణయ్ కుమార్. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్లో మన గవర్నమెంట్ ఇన్నోవేషన్ని లీడ్ చేస్తూ ఉంటాను. బేసికల్గా ఏంటంటే నా పని వచ్చేసి చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా ఆవిష్కరణ, స్టార్టప్, ఆంటర్ప్రినర్షిప్ వీటి మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. అలాంటి అవగాహన వాళ్ళకి కూడా మనం ఇస్తే కనుక ఆవిష్కరణ అనేది ప్రతి గ్రామంలో కూడా విస్తరిస్తుంది అనమాట అనే ఉద్దేశంతో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అనే ఒక అంశం కూడా వచ్చిందన్నమాట. ఇది నబార్డ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ డిజైన్ అంతా మొత్తం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇవాళ చూడాల్సింది ఏంటంటే 30కు పైగా గ్రామీణ ఆవిష్కర్తలు గత 5 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నుంచి 2 రకాల మనుషులండి. ఒకటి ఏంటంటే ఏదైనా సమస్య ఉందనుకోండి, దాన్ని సమస్యలా చూసి దానికి పరిష్కారం ఏందనేది వెతుకుతుంటాం తీసుకుని. రెండో వాళ్ళు ఆ సమస్యని సవాళ్ళలాగా తీసుకుంటారు. సవాళ్ళలాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతామా, దీన్ని పరిష్కరించగలుగుతామా అని. సో అలాంటి
గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఆలయాలను అభివృద్ధి చేసిందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆలయాలకు సమానంగా అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఆలయాలను అభివృద్ధి చేసిందన్నారు. తాము అలా కాకుండా ఆలయాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేస్తామన్నారు. ఆలయం దగ్గర కళ్యాణ మండపం నిర్మాణానికి 72 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, వీటి ద్వారా కళ్యాణ మండపం, అన్నదాన సత్రం, టాయిలెట్ పూర్తవుతాయన్నారు. ఆలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు. ఆలయానికి భక్తులకు సౌకర్యంగా రహదారులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు తాహిర్ బిన్ హందాన్, అంతరెడ్డి రాజురెడ్డి, జెడ్పీటీసీ రజిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సేమ్ టెంపుల్నేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు 78 లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 65 ఫీట్స్ పొడవున 40-45 ఫీట్లు వెడల్పుతో ఈ చేసాము. కిచెన్ వేరే, వంటశాల వేరే, భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది బహుశా ఒక 3-4 మంత్స్లో 3 నెలలు అయిపోతాయి కదా, 3 నెలలు అయిపోతాయి. నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అవసరమైతే ఒక 3-4% ఎక్సైజ్ చేయండి. కానీ బిల్టన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
ఎంతో పవిత్రమైన రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ నీలకంఠేశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ రథోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం పూర్వజన్మ సూకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని శుక్రవారం నీలకంఠేశ్వరుని రథయాత్ర ప్రారంభోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులతో కలిసి రథానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు ఆవిర్భవించిన రోజుగా ప్రజలందరూ రథసప్తమి వేడుకలను ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని శతాబ్దాలుగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి ఏటా రథసప్తమి నాడు శివునికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా ఆనవాయితీగా వస్తున్న రథయాత్రను జిల్లా ప్రజలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా భక్తులపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నానని తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ దేవాదాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు శ్రవంతి రెడ్డి, మాస్టర్ శంకర్, మమతా ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక ఆలయాలు స్వయము నీలకంఠేశ్వర ఆలయము ఈరోజు రోజున భూతోన భవిష్యత్ అనే విధంగా శతాబ్దాల నుండి ఇక్కడ రథయాత్ర అనేది జరుగుతుంది. అది ఆ శివుడి ఆశీర్వాదంతో నగర ప్రజలతో పాటు జిల్లా రాష్ట్రం దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే కాలంలో రైతులకు అనుకూలమైన వర్షాలు పడే పంటలు పండించాలని, రాజకీయంగా ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయ పార్టీలు పనిచేయాలని రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులకు త్వరలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ జిల్లా కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలక కిషన్ అధ్యక్షతన టీఎన్జీఓ డీజీఓ క్లాస్ ఫ్లోర్ సంఘాలకు చెందిన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ శాసన మండలి సభ్యురాలు ఆకుల లలిత క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వివిధ ఉద్యోగ సంఘాల క్యాలెండర్లను ఒకే వేదికపై మూకుమ్మడిగా ఆవిష్కరింప చేయడానికి ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ను అభినందించారు. అధికారులు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉన్నామని తెలియజేసే వేదికని కొనియాడారు. గత ప్రభుత్వంలో అధికార ఉద్యోగులందరూ అణచివేతకు గురయ్యారని, వారి జీతాభత్యాలు సప్లిమెంటల్ పేమెంట్లు గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులని త్వరలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి తమ వంతు కృషి చేస్తారు అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులకు ఎంప్లాయీ ఉద్యోగుల పక్షాన వారిని గజమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ కోచార్ డిబేట్ చేసుకుందామని చెప్పారు. ఏ రకంగా జరిగింది 9.5 పాలన? ఎన్నిసార్లు మీరు ఇబ్బందులు పడ్డారు? అసలు మీరు నోరెత్తి మాట్లాడే అవకాశం ఉండిందా? ఈ ఎన్జిఓలు అంటే నాకు గుర్తొచ్చేది మహానాయకుడు కేఆర్ రమేష్ గారు. కేఆర్ రమేష్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శిగా నేను వారి కింద కార్యదర్శిగా పనిచేశాను. నిరాటంబరుడు చిన్న ఇల్లు 16 గదులు. ఆమోస్ గారు అంటే మంత్రులు తడుచుకునేవారు, ముఖ్యమంత్రి అలట్టేవారు. ఆమోస్ గారు వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అధికారులకు ఏం జవాబు చెప్పాలి అనేటువంటి పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఏమైంది? తర్వాత స్వామినాథన్ గారు చూసారు, టీఎన్జీఓ అధ్యక్షుడు రాష్ట్రానికి అంటే మంత్రి కన్నా నిన్న ఆ రకంగా అది ప్రజాత్వం. ఆనాడు ప్రజాస్వామ్యం ఉండే కాబట్టి 9.5 ప్రజాస్వామ్యం మండలి కలిసిపోయింది, రాజ్యాంగం నేపథ్యపోయింది, రాజరిక పాలన జరిగింది.
కవిత గారు నిజాం వస్తే వస్తే ఏ వదలు వారికి పోలీసు అంత తంత్రంగం చేశారు, ఏ రకంగా చేశారు. నేను ప్రమాదకారం చేస్తే నాకు ఎస్కార్ట్ వస్తుందని చెప్పాను, నాకు ఆ నెంబర్ అవసరం లేదని చెప్పాను. ఎవరు సొత్తు ఎవరు వాడుతున్నారు, ఎంత దుబారా చేశారు, మన సంపద ఎట్లా కొల్లబడ్డారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నారంటే మీరంతా మేధావులు. ఇందాక చెప్పారు నేను మౌత్ క్యాంపెయిన్ చేస్తే వాస్తవాలు బయటికి రావాలి, ప్రభుత్వం దిగిపోయినారు బాధ లేదు కానీ వాస్తవాలు కూడా తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఎంతమంది తెలుసో తెలియదు అంటారే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. నేను చాలా డిబేట్లో చాలా అధ్యయనం చేశాను దాని మీద. ఇవాళ చెప్తాను పనికి రాని ప్రాజెక్ట్, అసలే ప్రాజెక్ట్ కట్టి 125,000 కోట్ల రూపాయలని గోదావరి నదిలో పోశారు. ఎవరు డబ్బు పట్టాల్సిన చోట కట్టలే, 9 మట్టి బదులు కడితే గ్రావిటీలో నీళ్ళు వస్తాయి, కరెంట్ అవసరం లేకుండా. కానీ అక్కడ కడితే డబ్బులు మిగులవు, అక్కడ కడితే డిజైన్లు మారవు, డిజైన్లు మారితే తప్ప మా కమిషన్ రావు అనే ఒక కారణంతోనే దాన్ని తీసుకొచ్చి కార్యక్రమం కట్టి అంచనాలు 40,000 నుంచి 120,000 కోట్లు చేర్చి కాంట్రాక్టర్ల కడుపు నింపినారు, కేసీఆర్ కుటుంబం వాళ్ళ బంధువుల కడుపు నింపుకున్నారు. కొన్ని తీరా కట్ట ప్రాజెక్టు కరెంట్ దాటి ఇవాళ బీటర్ వార్తా ఉంది. కోచంపాటి సాగర్ కట్టి ఎన్నో అయింది, నిజాం సాగర్ 1930లో కట్టారు రిమోడింగ్ తర్వాత. ఇంకో ప్రాజెక్ట్ ఏంటి, పోచారం ప్రాజెక్ట్ 30 ఏళ్ళు, సింగూరు 40 ఏళ్ళు, ఒక్క పలుపు లేదు. మీరు కట్టారు ప్రాజెక్టు 2 ఏళ్ళు. దట్టమైన అడవిలో కొండలలో వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గిద్దె గ్రామాల సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో పురాతన కాలంలో పెద్ద రాతి విగ్రహానికి వెలసిన 3 నామాలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో భక్తులు భావిస్తూ పూజిస్తున్నారు. సిర్నాపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుడు ధర్మకర్త చెన్నబోయిన నర్సయ్య ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంవత్సర కాలంలోనే గుడిని నిర్మించారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ దేవాలయానికి ముందర జలపాతం పొంగి పొడ్లుతూ ఉంటుంది. ఆలయ దర్శనానికి విచ్చేసే భక్తులకు సేద తీర్చుకోవడానికి త్రాగునీరు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల క్రితం రథసప్తమి ముహూర్తాన ఆలయ ప్రతిష్ఠ చేశారు. నాటి నుండి ప్రతి సంవత్సరము రథసప్తమి రోజు యజ్ఞం, స్వామివారికి అభిషేకాలు, భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు తానే స్వయంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శకులయ్యారు. ఈ ఆలయానికి కరెంటు సప్లై కోసం గత 5 సంవత్సరాలుగా అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి ఆలయానికి రోడ్డు మార్గం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నబోయిన రమేష్, మాజీ సర్పంచ్ తేలు విజయ్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, గిద్దె గ్రామ మాజీ సర్పంచ్ గురిజల రామ్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాజయ్య, ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చెన్నబోయిన నరసయ్య. అయితే ఇది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మా నాన్న ముత్తాతల నుంచి కూడా మాకు ఇదే దేవుడు, ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని. మేము ఏ పండుగ చేసుకున్నా పక్కు మాకు ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాతనే మాకు అన్ని కార్యక్రమాలు శుభాలు జరుగుతాయి. కాబట్టి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే మాకు చూపెట్టిండు, ఆయనే చేసుకొచ్చిండు. అదే పరపరంగా నేను కూడా ఇప్పుడు ఆయన జాడల్నే నడుస్తున్నా. కాబట్టి నాకు కూడా అన్ని కోరికలు ఏవైతే తలుచుకుంటానో నేను ఇక్కడ ఫస్ట్ ఏది చేసుకుంటానో ఆ తర్వాతనే ఇక్కడ మంచి చేసుకుంటేనే నాకు శుభం జరుగుతుంది. ప్రతిసారి ఇప్పుడు నేను బయటకు వచ్చి నుంచి నేను ఇక్కడ బోరేపి చేసిన అటు తర్వాత గుడి మంది సహకారంతో ఆలయాలు చందాల ప్రకారంతో నేను గుడి కూడా కట్టిన ఇంతనో అంతనో మళ్ళీ ఓ షెడ్ వేసినాము. ఓ కానీ ఈ రోడ్డు బాగుపడితే బాగైతే గిద్దెకు సిరినపల్లికి రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే గిద్దె వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, ఇటు సిరినపల్లి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రతిసారి రథసప్తమి రోజు అన్నసత్రం జరుగుతుంది. ఈసారి మాకు ఇంతకన్నా ముందు ఆల్లు ఇచ్చే పెట్టినాం కానీ
నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనారోగ్యం పాలు కాకుండా ముందే వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని సిఐ కృష్ణ అన్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి ముందస్తుగా జబ్బుల బారిన పడకుండా నివారించుకోవాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో టౌన్ సిఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎల్లప్పుడూ ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారికి అనారోగ్యం పాలు కాకుండా ముందే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేసుకుని రాబోయే అనారోగ్యం నుండి కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి 6 నెలలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ సిఐ ఆదేశాలతో తమ సిబ్బందితో పారామెడికల్ సిబ్బందితో కలిసి హెల్త్ క్యాంప్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించినట్లు తెలిపారు. ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నా రిఫర్ చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు 24/7 ఉద్యోగంలో చాలా ఒత్తిళ్లకు లోనవుతుంటారు. వాళ్ళకు నిద్రలేమి ఉండడం వల్ల, సరి టైంకు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి వారికి ఈ హెల్త్ చెకప్ వల్ల వాళ్ళలో ఏదైనా తెలియని డిసీజ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళలోని ఆరోపణ అలవాట్ల వల్ల కానీ వాళ్ళలోని దినచర్యలోని మార్పులు చేర్పులు చేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి 6 మంత్స్కి ఒకసారి నిర్వహించాలని కోరుకు నేను అనుకుంటున్నాను. ఎంతమంది ఇప్పటికైతే ఒక 40 మంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, కార్యకర్తలకు అండగా ఉంటానని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ఆత్మహత్యతో సమానమని ఆయన తెలిపారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, అధికారం ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు, పని చేస్తున్నారా లేదా అనేది ముఖ్యమన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనిని నిజామాబాద్లో అభివృద్ధిని చేసి చూపించడం జరిగిందని ఆయన తెలిపారు. నిజామాబాద్లో సమీకృత కలెక్టరేట్, ఐటీ హబ్, మున్సిపల్ నూతన భవనం, ఆర్యూపీని నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. వైకుంఠ ధామాలు, మైనారిటీ రెసిడెన్షియల్లో గురుకులాలు నిర్మించామన్నారు. రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి చేసుకుని వచ్చే 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పనులు చేపట్టడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా కుల సంఘాలకు కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన అన్నారు. కుల సంఘాలు, భవనాలు, గుళ్ళు, దర్గాలు నిర్మించడం జరిగిందని ఆయన వివరించారు. గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, సీనియర్ నాయకులు ఎస్ఏ అలీం, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, దండు చంద్రశేఖర్, దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదో కొన్ని కారణాలతో ప్రజలు మనం తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం, మనం ఒప్పుకోవాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక అగ్ని పరీక్ష ఉన్నది. ఇన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్తో పాటు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. నగరంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల అదనపు కలెక్టర్ తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30
ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఇంటర్ పరీక్షలకు 35,346 మంది విద్యార్థులు హాజరు కానుండగా 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు 22,274 మంది విద్యార్థులకు గాను 143 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్ఎం కె జాన్ రెడ్డికి సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆయన ఆదేశించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. మాస్క్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఐఓ రఘురాజ్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం కె జాన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పర్యటనకొచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుకారాంకు జిల్లా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. జిల్లా కోర్టు ఆవరణలో 2 సివిల్ కోర్టులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాం శనివారం నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాకు కొత్తగా 2 సివిల్ కోర్టులు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పాటైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్, 5 అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారాం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జ్, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బైన్సా పట్టణంలోని సాక్షి మెటర్నిటీ హాస్పిటల్లో ఈ నెల 20వ తేదీన 49 ఫర్టిలిటీ సెంటర్ వారు సంతానం లేని వారికి మరియు చాలాసార్లు అబార్షన్ అయిన వారికి ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహిస్తున్నారని డాక్టర్ పద్మావతి తెలియజేశారు. అవసరం ఉన్నవారు ఫోన్ ద్వారా కానీ లేదా హాస్పిటల్కి వచ్చి ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఇట్టి అవకాశాన్ని పిల్లలు లేనివారు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా జీవన నైపుణ్యాలు మరియు మానసిక ఆరోగ్యం మార్గదర్శక శిక్షణ కార్యక్రమం నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏఆర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సైకలాజిస్ట్ టి శిరీష విచ్చేసి విద్యార్థినులకు జీవన నైపుణ్యాల గురించి మరియు మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి వివిధ యాక్టివిటీస్ ద్వారా వరి స్ట్రెయిన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరియు పరీక్ష సమయంలో నేర్చుకున్న దానిని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాల గురించి సెల్ఫ్ అవేర్నెస్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్తో మీ టు మీ టు అదర్స్ వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ల గురించి పరీక్ష పర్వ్ గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిహెచ్ఈడబ్ల్యూ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసీ పుష్ప తదితరులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో గురుకృప ఒకేషనల్ జూనియర్ కళాశాలలో డాక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వెల్నెస్ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గుండె జబ్బులు, మధుమేహం, థైరాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామాలు చేసుకోవడం మేలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, మున్సిపల్ మాజీ చైర్మన్, డాక్టర్లు, సంఘ పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పోల మల్కారెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో మండలంలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీలో స్తబ్దత ఏర్పడడంతో కాంగ్రెస్ వైపు ఆకర్షితులై శనివారం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని బాపునగర్ సర్పంచ్ రవినాయక్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్ తదితరులు ఉన్నారు. బాన్స్వాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో డిసిసిబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.